దేవాలయాల్లో పూజాధికారులు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆయా దేవాలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది దేవాదాయ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది అర్చకులకు విస్తృత అధికారాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది పూజలు సేవలు యాగాలు కుంభాభిషేకాల వంటి వాటిల్లో అధికారుల పాత్రను పరిమితం చేసింది ఆయా దేవాలయాల ఆగమ ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేలా అర్చకులకు వెసులుబాటు కల్పించింది ఆధ్యాత్మిక విధుల విషయంలో అర్చకులదే తుది నిర్ణయమని ప్రభుత్వం స్పష్టం చేసింది అవసరమైతే ఈవోలు వైదిక కమిటీలు వేసుకోవచ్చని జీవోలు వెల్లడించింది ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలని ఆయా దేవాలయాల ఆగమశాస్త్రాల ప్రకారమే వైదిక విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది